అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా హోటల్ గురించి చెప్పబోతున్నాను. ఇది మా ట్రిప్లో ఫస్ట్ హోటల్. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాము. మా రూమ్ ఎలా ఉంది, ఇంకా ఈ హోటల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ చెప్తాను. లెట్స్ గో. మేము శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ మ్యారియట్ వాటర్ ఫ్రంట్ హోటల్లో ఉన్నాము. పేర్లో ఉన్నట్టే ఇది నీటికి ఎదురుగా ఉంది. అండ్ ఆల్సో ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది, 3 మైళ్ళ దూరంలోనే ఉంది. నేనైతే ఫస్ట్ మా రూమ్ ఎలా ఉందో అదంతా చూపిస్తాను. రూమ్ చూశాక ఈ హోటల్ది ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను, అసలు ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ హోటల్ రూమ్. ఇదిగోండి, ఫస్ట్ రాగానే ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ క్లాజెట్ స్పేస్ లాగా ఇచ్చారు. క్లాజెట్ ఏం కాదు, ఇది జస్ట్ అక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మీరు సైడ్కి చూస్తున్నారు కదా, అక్కడేమో మనము ఐరన్ బోర్డ్ హ్యాంగ్ చేయొచ్చు అన్నమాట. మేము ఇది వెకేట్ చేస్తున్నాం కదా ఈరోజు, అందుకనే ఆల్రెడీ ఐరన్ బోర్డ్ అది తీసి వాడాము, సో పక్కన పెట్టాము. చూపిస్తాను నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఇక్కడ ఉంది ఐరన్ బోర్డ్ అని. అయితే నార్మల్గా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో అది ఉంది, ఇంకొక సైడ్ ఏమో మీకు బాత్రూమ్ ఉంది. మేము చెప్పినట్టు మేము ఈరోజు వెకేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత క్లీన్గా ఉండదు. మేము వచ్చిన రోజు అర్ధరాత్రి వచ్చాము, చాలా అలసిపోయాము, ఆ రోజు తీలేపోయాను. సో ఇదైతే బాత్రూమ్ అండి. ఏగో ఇది షవర్ ఇచ్చారు, టబ్ అయితే ఇవ్వలేదు, కానీ షవర్ అయితే చాలా పెద్దగానే ఉంది, సో అందరికీ సరిపోయేంత ఉంది. అండ్ ఒక సింక్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు పదండి లోపలికి వెళ్దాము రూమ్లోకి. ఇది కూడా ఇంతే, ఈ ఇంతే రూము. ఇదైతే సైడ్ కట్టి ఇటు ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ మనకి బెడ్ ఇచ్చారు, ఇది కింగ్ బెడ్ అన్నమాట. ముగ్గురము పడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి కింగ్ బెడ్ తీసుకున్నాము. అండ్ అక్కడ మీరు చూస్తున్నారా సైడ్కి బ్రౌన్ కలర్ది, అది లాండ్రీ హ్యాంపర్. మనము స్విమ్మింగ్కి అది వెళ్ళొచ్చి అదే మన బట్టలు తడిచిపోయిన ఉంటే దాని మీద ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇదిగోండి, ఇందాక ఐరన్ బోర్డ్ గురించి చెప్పా కదా, ఇందాకే బట్టలు అది ఐరన్ చేసుకున్నాము, సో ఇక్కడే పెట్టేశామన్నమాట. అక్కడ ఐరన్ బోర్డ్ పైన ఏమో మామూలు టీవీ ఉంది, అది నార్మల్గా అన్ని హోటల్స్లో టీవీ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడేమో ఇదిగోండి లాకర్ ఇచ్చారు. మంచి హోటల్స్లో అయితే ఎక్కడైనా లాకర్ ఉంటుందండి, నార్మల్గా ఇలాంటి లాకర్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వాల్యుబుల్ ఏమైనా తెచ్చుకొని బయట తీసుకెళ్ళొద్దంటే అందులో పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక చైరు, ఇంకా లాంజ్ సోఫా లాంటిది ఇచ్చారు. మంచిగా కంఫర్టబుల్గా ఉంది సోఫా అయితే, కూర్చొని మంచిగా బయటకు అలా చూసుకోవచ్చు వ్యూస్. అది ఇప్పుడేమో వ్యూ చూద్దామా, ఓపెన్ చేస్తున్నా కర్టెన్. నేనైతే చూసారా మా వ్యూ, బాల్కనీ లేదండి దీనికి, కానీ వ్యూ మటుకు అదిరిపోయింది. మనం మొత్తం కర్టెన్స్ తీసుకుంటే ఇదిగోండి మొత్తం అంతా వాటర్, ఇది బే అన్నమాట. సో సముద్రం నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది కదా, అది ఆ వాటర్ ఎంత ఎంత స్టిల్గా ఉందంటే గాలి లేదు, సో వాటర్ అసలు కదలట్లేదు. ఇక్కడ కొండ పక్కన చూస్తున్నారా, అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఎయిర్పోర్ట్ అండి. అండ్ ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్గా అక్కడేమో మీకు బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది వాటర్ మీద. ఆ బ్రిడ్జ్ వచ్చేసి రన్వే అండి, అండ్ అది మధ్యలో కట్ అయిపోయి ఉంటుందన్నమాట. అసలు చాలా బాగుంది, ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఈ రన్వే మీదే అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అది వాటర్ మీద ల్యాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, కానీ చూసుకుంటే గనక అక్కడ మీకు ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద రన్వే లాగా కట్టారనమాట. ఇప్పుడు చూడండి ఒక ఫ్లైట్ వస్తుంది, జూమ్ చేస్తాను అక్కడ చూడండి మీకు కనిపిస్తుందా, అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కదా, సూపర్ కదా. అసలు అది అక్కడే అదే రన్వే అండి, దాని మీద ఇట్లా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనం దూరం నుంచి చూస్తే అయితే వాటర్ మీద ల్యాండ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ అక్కడ రన్వే ఉందన్నమాట. సో అదండి మా వ్యూ. అండ్ ఇదిగోండి ఇదేమో మా రూమ్ అన్నమాట, మా రూమ్ చూడండి, ఫుల్ రూమ్ చూపిస్తున్నాను. ఇట్లా ఒక సోఫా, ఒక చైర్, మళ్ళీ కింగ్ బెడ్, ఇంకా ల్యాంప్స్ ఇచ్చారు అండ్ స్టడీ టేబుల్ లా ఇచ్చారు.
అండ్ టీవీ ఉంది. సో అండ్ ఆల్సో ఒక టేబుల్ అక్కడ ఇచ్చారు కూర్చొని మనము డిన్నర్ లంచ్ చేసుకోవడానికి. ఇదే అండి క్విక్గా మా హోటల్ రూమ్ టూర్. ఇప్పుడు హోటల్ గురించి మాట్లాడేసుకుందాము. మీకు ఓవరాల్ హోటల్ రివ్యూ చెప్తాను. ఈ హోటల్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది, డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ప్రైస్ వచ్చేసి మీకు 100 to 300 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ డిమాండ్ బట్టి టైం బట్టి మీకు ప్రైజెస్ మారుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఏం నచ్చలేదో దాని గురించి మాట్లాడుకుందాము. రూమ్ సైజ్ అండి చూస్తున్నారు కదా చాలా యావరేజ్గా ఉంది. ఎక్కువ రోజులు ఎవరైనా ఉండాలనుకుంటే మటుకు ఇబ్బందిగా ఉంటుంది. సో రూమ్ సైజ్ మటుకు అంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ ఏమో హోటల్ మేనేజ్మెంట్. నార్మల్గా మ్యారియట్లో గెస్ట్ని చాలా హై స్టాండర్డ్స్లో రిసీవ్ చేసుకుంటారు అండ్ చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కొంచెం కేర్లెస్గా అలా అనిపించారు. సో అది ఇంకొకటి మాకు అంత బాగా నచ్చలేదు. ఇప్పుడైతే నెగిటివ్స్ పక్కన పెట్టేసుకుంటే మనము పాజిటివ్స్ గురించి మాట్లాడతాము. ఏంటంటే ఫస్ట్ థింగ్, హోటల్ చాలా బాగుంది, క్లీన్గా ఉంది. సో ఎవరికైనా మంచి యావరేజ్ ప్రైస్లో మ్యారియట్లో ఉండాలి అంటే మటుకు ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో ఇంపార్టెంట్ కాబట్టి అది మటుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. చాలా క్లీన్గా ఉంది. మీరు ఎయిర్పోర్ట్ పక్కనే ఉండాలి అనుకున్నారనుకోండి ఇది బెస్ట్ లొకేషన్, బికాస్ ఎయిర్పోర్ట్ షటిల్ సర్వీస్ ఉంది అండ్ ఆల్సో రూమ్స్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నా కానీ హోటల్ సౌండ్ ప్రూఫ్ ఉన్నాయి. మాకు హోటల్ పక్కనే అక్కడ ల్యాండింగ్ ఉంది అండ్ ఆల్సో వాటర్ అదంతా ఉంది కదా, అస్సలు మాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు. రాత్రి నిద్ర పోయేటప్పుడు కానీ డేలో కూడా మాకు చాలా ఫ్లైట్లు చూసాం ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ చేయడం, కానీ మాకు అస్సలు డిస్టర్బెన్స్ లేదు. సో అదైతే పర్ఫెక్ట్ అనిపించింది హోటల్ అయితే దాని ఆ విధంగా. అండ్ హోటల్లో స్టార్బక్స్ ఉందండి. నాకు విజయ్కి వెకేషన్కి వెళ్ళామంటే మా మార్నింగ్ స్టార్బక్స్తో స్టార్ట్ అవుతుంది. సో మాకైతే చాలా బాగా అనిపించింది స్టార్బక్స్ అక్కడే హోటల్లో ఉండడము. దట్ వాజ్ ఎ వెరీ నైస్ పర్క్. నెక్స్ట్ ఏమో మీరు ఇక్కడ కింద చూస్తున్నారు కదా, కింద ఏరియాలో కూర్చోవచ్చు లేదా ఇక్కడ పైన లాంజ్ ఏరియా ఉంది. లాంజ్ ఏరియాలో కూర్చొని అలా బయట వ్యూస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చాలా స్పేస్ ఉందండి లోపల, మనం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు వ్యూస్ అవన్నీ. ఇంకా బయట కూడా పార్కింగ్ ఏరియా దగ్గర కూడా మీకు చాలా బెంచెస్ అలా అక్కడ వేశారు. సో జస్ట్ మీరు ఏమి చేయాలి అనుకోకపోతే కనుక జస్ట్ అలా కూర్చొని అలా వాటర్ని ప్రశాంతంగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ కూడా చూస్తూ ఉండొచ్చు. చాలా ఫ్లైట్స్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతూ ఉన్నాయన్నమాట మేము చూసినప్పుడైతే. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ ఇన్ కేస్ ఎవరైనా మ్యారేజెస్ ఆర్ బర్త్డే పార్టీస్ చేయాలంటే ఇది మంచి హోటల్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కన ఉంది, ఫ్రీ షటిల్ సర్వీస్ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు ఇదే హోటల్లో ఇప్పుడు మేమున్న ఫ్లోర్లోనే ఏదో ఈవెంట్ జరుగుతున్నాయన్నమాట. పిల్లలు చాలామంది వచ్చారు సో పిల్లలది ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో అలాంటి ఏవైనా ఈవెంట్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ హోటల్ అయితే. సో ఇవి అండి పాజిటివ్ పాయింట్స్. మేమైతే మా హోటల్ స్టే బాగానే ఎంజాయ్ చేశాము. నేనైతే నా ఆనెస్ట్ రివ్యూ ఇచ్చాను, నాకేమనిపించింది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మా ఎక్స్పీరియన్స్లో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నేను కొన్ని వేరే హోటల్ రివ్యూస్ కూడా చేయబోతున్నాను. సో వాటిలో కూడా మీకు వేరే వేరే డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను డిఫరెంట్ హోటల్స్లో. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ చేసుకోపోయినుంటే. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ. సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. బాయ్.